వచ్చి ఆయనకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారు, ఆయన మా ఇల్లో పడ్డారు. సరే ఆయన మా ఇల్లో పడ్డారు లేదు పక్కన పెడి, కానీ ఆయన శుద్ధి మంచి. నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రజానికి తెలియడానికి దయచేసి చెప్తున్నాను, అప్రమత్తం చేసుకోవద్దు. 2015లో ఆ రోజు ఏమీ వైఎస్ఆర్సీపై అధికారం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరకాలంలో చేస్తున్న అరాచకాలని, వారి తాలూకు పరిపాలన విధానాన్ని, వారి తాలూకు ఈ అంశాలని చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం భాగస్వాములైన మనం ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాలను కొనసాగాలి, వ్యవస్థను బాగు చేసుకుంటే కానీ రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపై నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్, ప్రజల పట్ల వ్యవస్థ పట్ల కన్సర్న్కి వయసు చిన్నైనప్పటికీ కూడా ఆయన నాయకత్వం మేలని 2 మెట్లు దిగి పార్టీలో చేరుతున్నాను, ఆయన నాయకత్వంలో ఉంటాను అని చెప్పాను. ఆ రోజు చెప్పాను, నేనేమైనా ఆ రోజు ఆశించా? ఇది వాస్తవం కాదా? ఇంకో మాట అంటున్నారు, ఏమన్నారు అయ్యా? ఏదో చెప్పాడు ఆయన, అది ఈ కాలం ఏ కాలం నిర్ణయించింది ఆయన, దీనికి కాలం మహిమ అని. నూట 150 సీట్లు వచ్చాయంటే కాలమహిమ అందే అని ప్రజాదీర్ణ. కాలమేమ కాదండి, కాలమేమ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటారంటే ఒక కమిట్మెంట్ కోరుకుంటారు. ఆ నాయకుడు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆలోచిస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆయన ఆయన పొటల్లో నుంచి మాట్లాడుతున్నాడు లేదా, అవి ఫ్యాబ్రికేటెడ్, ఆయన కన్సర్న్ ఎంత ఉంది అని కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, దురదృష్టవశాత్తు మీ పార్టీ కానీ మీకున్న కన్సర్న్ కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీ కన్సర్న్ లేదు, ప్రజల మీద శుద్ధి లేదు. ఉంటే ఇవాళ ఈ మాట్లాడరు కదా. మిమ్మల్ని కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఒక కమిట్మెంట్ ఉందని లీడర్ కావాలి, కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి, కన్సర్న్ పార్టీ కావాలి. కాబట్టి వాళ్ళు ఎందుకు, అంతేగాని కాలమేమి కాదు. మీలాంటి రాజకీయ పార్టీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే లెక్క పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ పార్టీకి కన్సర్న్ ఉంది, ఏ వ్యక్తికి కన్సర్న్ ఉంది బేరీ చేసుకుంటారు. అంతేగాని ఈ మాటలు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు చూస్తాను కదా, మీది ఒక రాజకీయం ఎప్పుడు వ్యవస్థతో పోరాడాలి తప్ప వ్యక్తులతో పోరాడితే సుఖం లేదు. నాకేటనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్తో మీద మీకు ఏమి బాగుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద మీతో మీకు వచ్చి అనుకోవచ్చు, ఇంకో ఉండొచ్చు. కానీ మీ రాజకీయ పార్టీ విధానపరంగా నేను అనుకోవాలి. ఇవాళ కేవలం తెలిసిపోతుంది మీరు వైఎస్ఆర్సీ పార్టీకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అని, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఆయన తాలూకా ఆర్థిక లావాదేవీలకి మీరు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకది కాదో చెప్పండి. అంటే బాగుంటుందో బాగోదో కానీ మరి అది కానీ వాస్తవ విషయమే కాదు. కానీ ఆయన ఉంటున్న నీళ్ళు మీకు ఇచ్చిన జాగ ఒకే వ్యక్తి అవునా కదా. ఆయనకు ఒక ఇల్లు ఇచ్చాడు, మీకు జాగ ఇచ్చాడు ఒకే వ్యక్తి.
రమేష్ అవునా కాదా? ఏమనంటే మళ్ళీ రేపటి నుంచి నా మీద టూట్ అని అంటారు. ఇలాంటి వాస్తవాలు ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు? ఎందుకంటే రాజకీయ పార్టీల నుంచి వాస్తవ పరిస్థితులను, రాజకీయ పరిస్థితుల్ని, ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల తాలకు సంక్షేమాన్ని, రాష్ట్రం తాలకు ఆర్థిక పరిస్థితుల్ని రెండు సాగ్రిగేట్ చేసుకొని అక్కడ సమస్యలను ఎందుకని మీరు అన్నారు? ఏమని ఇది ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అని? ఎస్, నేను చెప్తున్నా మొదటి నుంచుకోండి, నేను ఒకటే మాట చెప్తాను మొదటి నుంచి. రాష్ట్ర రాజధాని అనే అంశం వచ్చినప్పుడు అది రాష్ట్రానికి రాజధాని తప్ప ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో మాత్రం చెందింది కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, అంటే మేము అమరావతి మీద వీళ్ళు మాట్లాడటం, చాలామంది ప్రభుత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ మాట్లాడటం, సంఘ బొత్సగారి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడటం, సడన్గా ఇదివరకు ఒకలా మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఏ రోజు నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాం. 14 తారీఖు కూడా మేము విక్రమ్ సోనీ గారితో కానీ వీళ్ళందరితో కూడా మేము కూర్చుంది, మేము ఆలోచించింది ఎంత బాగుండాలనుకుంది, అమరావతిని అక్కడి నుంచి మార్చాలి, తీసేయాలని ఏ రోజు మేము అనలేదు. ఒకసారి గత రికార్డులు చూసుకుంటే కూడా ముఖ్యంగా పెద్దలు బొత్స గారు కూడా మీరు మాట్లాడితే వారు అనే విధానం ఏంటంటే మీరు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మేము రెండు మాటలు మాట్లాడాలి. ఆ రోజున మేము మాట్లాడింది అమరావతి రాజధానిగా ఉండాలి, భూసేకరణని మీరు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించండి, రైతులు ఇష్టపడితే తీసుకోండి, అలాగే అది ప్రకృతికి విధ్వంస కలిగిన రాజధానిగా మేము ఉండాలి మేము కోరుకుంటున్నాం. మేము అదే మాట్లాడాం, అలాంటి వేదికల మీద మాట్లాడడం తప్ప అసలు రాజధానికి తరలించాలని చెప్పి మేము ఏ రోజున మాట్లాడలేదు. అది ఎంత ప్రకృతి పర్యావరణం దెబ్బతినకుండా ఎంత జాగ్రత్తగా కట్టగలరు, గ్రీన్ క్యాపిటల్ కట్టాలనేది మా ఆకాంక్ష, మా ఆశయం తప్ప అలాంటి ఆశయాన్ని ఈ రోజున ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు స్పష్టత రావాలి. అంటే మేము కొద్ది రోజుల బొత్స గారే మాట్లాడుతుంటే పురపాలక శాఖ మంత్రి గారు వారు మాట్లాడి మేమేమనుకోవాలంటే ఇంకెవరు మాట్లాడలేదు. మరి బొత్స గారి మాటలు అది ఆయన ముఖ్యమంత్రిలా మాట్లాడుతూ ఉన్నారు, ఫ్యూచర్లో ఆయనకున్న ముఖ్యమంత్రులుగా అవ్వాలనుకుంటే అది వేరే విషయం, కానీ వేరే ఆయన వాళ్ళ నాయకులు మాట్లాడకపోతే మటుకు బొత్స గారి మాట మేము ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది. అమరావతి రాజధాని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి కదిలించడానికి కుదరదు. అమరావతి రాజధానిని ఎందుకు ప్రత్యేకించాలి? కేంద్రం అది నిజంగా 2014లో ఒకవేళ అప్పటికి వైసీపీ కానీ వచ్చిండుంటే అది తోనకొండకు తరలించుకుంటే అది వేరే పరిస్థితి. కానీ మొత్తం దాదాపు $1 బిలియన్ అది 7,000 కోట్ల పై చిలుకు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవైపు ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారు $7 trillion ఎకానమీ చేద్దాం, $7 trillion ఎకానమీ చేద్దామని, $5 trillion ఎకానమీ చేద్దామని అంత చేస్తున్నప్పుడు దాదాపు బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడి నుంచి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి రాజధాని మారుస్తామంటే అది నిజంగా చాలా బాధ కలిగే పరిస్థితి. ఉదాహరణకి జగన్నాథ్ గట్టు అని కర్నూలులో ఉంది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత నివాసానికి అసలు పనికిరానిది, రోడ్లు వేసామని చెప్పి అందరూ చెప్తారు. ఇట్లా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోవటం, ట్యాక్స్ పేయర్స్ నిధులు దుర్వినియోగం అయిపోయి దీని గురించి ఎవరు మాట్లాడకపోవటం, ఒక జగన్నాథ్ గట్టులాగా మళ్ళీ అమరావతిని కూడా అలాగే చూసేసి 7,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి తరలించి అసలు దాన్ని జనసేన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఒకవేళ తరలి ఏం చేయాలి ఉన్న ప్రభుత్వం అంటే దానికి వాటి లోటుపాట్లు సరిదిద్దండి, వాళ్ళు చేసిన తప్పులుంటే అవి సరిదిద్దండి. సరిగ్గా మా అట్లా చేయాలి తప్ప కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని మార్చేస్తాం లేదంటే మీరు నాకు ఎలా ఉందంటే బొత్స గారు చెప్తుండే ఒకప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టేస్తాం, విడిపోతే తప్పేంటన్న మాట్లాడే మొదటి వ్యక్తి ఆయన. అది ముందు మన అందరికి సైకలాజికల్ అందరికి అలవాటు చేస్తారు, విడిపోతే తప్పేంటి, విడిపోతే తప్పేంటి, అలాగే అమరావతి రాజధాని మారిస్తే తప్పేంటి. మరి 7,000 కోట్లు ఎవరు కడతారు? బొత్స గారు ఇంట్లో నుంచి కడతారా డబ్బు? అని అందరూ అర్థం చేసుకుని ఇది బాధ్యతతో నడపాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు వీళ్ళందరూ లేచి అందుకని మేము ఈ వేస్టేజ్ కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా మేము అమరావతి రాజధాని అక్కడే ఉండాలి. ఇది అందరికి ఆమోదయోగ్యమైనది, అందరికి ముందుకు వెళ్ళిన తర్వాత దీన్ని మార్చడం సరైనది కాదు. ఒకవేళ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే మటుకు దాన్ని మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.